నా కొడుకు నీ అల్లుడు కావాలి గుడిలో నిది నీది పగ నాది ఆ పెళ్లి కొడుకుని హార్త్ టైం కి తీసుకురమని ఆదికి చెప్పాను ఎలాగైనా వెళ్లి కాపాడు బంగారు ఆ వదిలేరా నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది ఈ బంగారాజు బయటికి రారా బయటికి రారా రే బంగారాజు బంగారాజు రా చూడు నీ మనోడు నా కాళ్ళ కిందున్నాడు చూడరా చూడు రే ఏం చేయద్రా వదిలేరా చచ్చిపోతాడ్రా కొడుకు నరుకుతా
నా మనవాడిని తొక్తావురా, నా వంశాన్ని తొక్తావురా, నా కొడక చూడు చూడు బంగారు రాజునరా ఇక్కడే ఉన్నానరా. నీ మనవాడిని చంపపోయాడు, చంపు బంగారం చంపేయండి. బంగారు రాజు దగ్గర రా. నా కోడలు తండ్రిగా నా బాధ్యత గుర్తుచేసింది, అందుకనే వచ్చాను. ఆర్ యు ఓకే? యు ఎవ్రీథింగ్ ఓకే? ఓకే నాన్న.
నన్ను అలా వదిలేసరిపోయావేంటి సతమ్మా? ఎంత ఏడ్చాను తెలుసా? వెళ్ళమాకండి సతమ్మా, ఇక్కడే ఉండిపోండి. రై, ఎవరెక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తారు, మనం ఇక్కడ ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. నానా ఎరా, లైఫ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం, మీరు ఎదురుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంది నాన్న. ఇప్పుడు ఈ ధైర్యం నీ కొడుకు ఎప్పుడైనా ఇచ్చావా? పెద్దోడివి, నీకే ఇలా ఉంటే పసివాడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? కష్టం వస్తే బంగారు రాజు కావాలనిపించాలి, ఎవరికైనా ఆనందం వస్తే బంగారు రాజు రావాలనిపించాలి, ఊరంతా నిన్ను ప్రేమించాలిరా, అలా ఉంటారని మాటివ్వు.